ಅಂದ್ರೆ ಹರ್ಷಿದ್ದಾನ అందరూ ముందుకు వచ్చి ఓటు తీసుకుందాం. ఈరోజు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మోడీ గారు మొత్తం భారతదేశం అంతా కూడా స్వచ్ఛ భారత్ అనే పిలుపు ఇచ్చి ఢిల్లీలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే దేశమంతా కూడా ఈ స్వచ్ఛ భారతదేశంలో భాగస్వాములు కావాలని పిలిపించారు. నేను మాట్లాడే మునుపు మీరందరూ కూడా లేచి నిలబడుకుని ఏదే దేశమంతా కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు, మీరు కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం. అందరూ లేచి నిలబడుకోవాలి, ఆడబిడ్డలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ, ఇన్క్లూడింగ్ మీడియా. ఈరోజు మీడియా వారికి కూడా ఎగ్జెంప్షన్ లేదు. ఇది మీ మనందరికీ సంబంధించిన విషయం. అందరూ కూడా కుడిచేయి ముందర పెట్టుకొని ప్రమాణం చేస్తున్నారు. నేను చెప్పింది గట్టిగా విజయవాడ మొత్తం వినపడాలి. గట్టిగా మాట్లాడితే ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, మీ అందరికీ వినపడుస్తుంది, దీని అర్థం కూడా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ, మహాత్మా గాంధీ కేవలం రాజకీయ స్వాతంత్రమే కాకుండా స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. బానిసత్వపు సంకెళ్ల నుండి భరతమాతకు మహాత్మా గాంధీ విముక్తి కలిగించారు. దుర్గంధం నుండి భరతమాతను దూరం చేయడమే మన ప్రస్తుత కర్తవ్యం. నేను పరిశుభ్రంగా ఉంటాను మరియు దానికి సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి 2 గంటల సమయాన్ని పరిశుభ్రతకు కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను అపరిశుభ్రం చేయను మరియు ఇతరులు అపరిశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నన్ను, నా కుటుంబాన్ని, నా పరిసరాలను మరియు నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశమైనా పరిశుభ్రంగా కనిపిస్తున్నదంటే దానికి కారణం అక్కడి ప్రజలు అపరిశుభ్రం చేయరు, ఇతరులను చేయనివ్వరు. ఈ విధంగా పరిశుభ్రం కోసం గ్రామ గ్రామాన మరియు వీధి వీధిన స్వచ్ఛ భారత్ కొరకు ప్రచారం చేస్తాను. నేను ఈరోజు చేసిన ప్రతిజ్ఞ నాతో పాటు 100 మందితో చేయిస్తాను. వారు కూడా నా వలె 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు ప్రయత్నిస్తాను. నేను చేసే ప్రతి అడుగు భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞకు కట్టుబడతామని గట్టిగా చేయి పైకెత్తి మీ ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం మీరందరూ కూడా. ఇప్పుడు ఈరోజు మేమందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేశాం. భారతదేశానికి ఈరోజు ఒక పవిత్రమైన దినం, మహాత్మా గాంధీ పుట్టినరోజు. అక్టోబర్ 2 అంటేనే మనకు గుర్తొచ్చేది మహాత్మా గాంధీ గుర్తొస్తారు. ఆ మహానాయకుడి నాయకత్వంలో భారతదేశం మొత్తం ఎన్నో సంవత్సరాలుగా స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ రోజు అందరూ కూడా ఒకటే ఆలోచించారు, బానిసత్వ బతుకులు మాకొద్దు, స్వతంత్ర భారతదేశంలో మేము ఉండాలి,
అందుకే ఈ స్వతంత్ర భారతదేశం కోసం ఏ త్యాగాలైనా చేస్తామని ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు జీవితాలు స్వచ్ఛందంగా త్యాగం చేశారు ఆస్తులు పోగొట్టుకున్నారు కడకు బానిసత్వం నుంచి మనకు విముక్తి కల్పించారు ఆ రోజు ఆయన ఆలోచించింది ఎప్పుడు కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా ప్రజలందరూ ముందుకు రావాలి అదే మరిగా ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా ముందుకు పోవాలని అనేక ఉద్యమాలు చేశారు ఆ మహానుభావుడి కరుణ వల్లనే ఆయన యొక్క త్యాగం వల్లనే ఈ రోజు మనందరం కూడా ప్రజాస్వామ్యంలో స్వతంత్ర భారత పౌరులుగా ఉంటున్నాం మన ఓటేసుకున్న వ్యక్తుల్ని గెలిపిస్తున్నాం కార్పొరేషన్ దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్నుకునే శక్తి ఇక్కడ ఉండే ప్రజలకు వచ్చిందంటే అది ఆ రోజు మహాగాంధీ చూపించిన చొరవ తప్ప ఇంకోటి కానీ కాదు